సెకండ్ హాఫ్ ఏదో కొద్ది ఎలివేషన్లు పెట్టారు, అంతకుమించి సినిమా ఏమీ లేదు. లింగుస్వామిని తమిళ నుంచి మళ్ళీ తీసుకొచ్చారు, తెలుగులో లేకనా ఉన్నాళ్ళని అది వాడుకోవట్లేదు. అంతేం లేదు సినిమా అనుకున్నంత ఏం లేదు. వేస్ట్, టైం వేస్ట్. మేమంతా 10 మంది వచ్చాం, 10 మంది టైం వేస్ట్. ఫస్ట్ హాఫ్ అదేదో డైలాగ్ పెట్టారు, అన్నీ వేస్ట్. సెకండ్ హాఫ్ కొద్దిగా పర్లేదు, కొన్ని కొన్ని మా సీన్స్ ఇవన్నీ ఓకే, కానీ అంత ఓవరాల్ సినిమా అంత ఏం లేదు, అంత ఎఫెక్ట్ అయిన సినిమా లేదు. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం నీరసం పోయా, సెకండ్ హాఫ్ స్టోరీలో పోతాడు, డాక్టర్ వచ్చి మన పోలీసుగా చేంజ్ అవుతాడు. బాలయబాబు సినిమానే మళ్ళీ డబ్బుగా కుట్టేస్తాడు మొత్తం, అంతే. ఒక డిఎస్పీ అయితే మ్యూజిక్ పరంగా అయితే యాజిటీస్గా ఉంది, ప్రతి సినిమాలో చూసినట్టే, ప్రతి సినిమా లాస్ట్ సినిమా కొట్టేసినట్టే ఏదో జస్ట్ వింటానికి, అంతే. అంతకుమించే సినిమాలు అంతే. పాటలు కూడా పెద్ద ఇంట్రెస్ట్. హీరోయిన్ అన్న హీరోయిన్ కేవలం ఒక పాట కోసం వస్తుంది, అంతే. ఎక్కడో కొన్ని కొన్ని సీన్లు అయితే మరి ఇరిగిచ్చారు, ఏం అర్థం కావట్లేదు. ఫ్యాన్స్ అయితే బాగా డిసప్పాయింట్ చేశారు. కామెడీ అసలు లేదు, కామెడీ ట్రాక్ లేదు అసలు. ఎక్కడ విజిల్ కోసమే, ఒక విజిల్ కోసమే సినిమా తీసినట్టు. వారియర్ బదులు విజిల్ పెట్టుంటే సరిపోయేది, బిగిలో విజిలో పెట్టుంటే బాగుండేది. సినిమా అయితే సూపర్ ఉందండి, మొత్తం హైలైట్. నేను నార్మల్గా క్యాజువల్గా ఉంటుంది అనుకున్నా. ఫస్ట్ హాఫ్ మొత్తం రాము గారు ప్రాణాలు పోయేటుండే, ఒక డాక్టర్గా వస్తారు. సెకండ్ హాఫ్లో హైలైట్, ఇంకా పోలీస్ క్యారెక్టర్లో ఇరగదీశారు, మొత్తం పోలీస్ క్యారెక్టర్లో అయితే ఇరగదీశారు రాము గారు. విజిల్ మహాలక్ష్మి అయితే విజిలేసింది అనుకోండి, ఎక్సలెంట్ అలా ఉంది. మొత్తానికి అయితే యాక్టింగ్ చాలా బాగుంది. ఆది గారి యాక్టింగ్ అయితే మరీ ఎక్సలెంట్ అండి, బాగా చేశాడు. ఇది క్యారెక్టర్లో విలన్ క్యారెక్టర్ అయితే ఎక్సలెంట్ బాగా చేశాడు. సినిమా మామూలు లేదు, అస్సలు పిచ్చెక్కిపోయింది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ రోయించి అనుకుంటే సెకండ్ హాఫ్ నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు ఫస్ట్ హాఫ్ మొత్తం విలన్ డామినేషన్ ఉంటుంది, సెకండ్ హాఫ్ మొత్తం హీరో డామినేషను. ఇంటర్వెల్ నుంచి అసలు స్టోరీ స్టార్ట్ అవుద్ది. ఇంటర్వెల్ ముందు ఒక ఫైట్ ఉంటుంది భయ్యా, మామూలు ఉండదు. ఫుల్ మాస్ ఎలివేషన్ సీన్స్, సెకండ్ హాఫ్ మొత్తం మాస్ ఎలివేషన్స్. క్లైమాక్స్ ఫైట్ ఒకటి, ఇంటర్వెల్ ఫైట్ ఒకటి, ప్లస్ సెకండ్ హాఫ్లో 2 మాస్ సాంగ్స్ పడ్డాయి. అది అంత ఈజీ కుదిరే పని కాదు, ఒక సినిమాలో 2 బ్యాక్ టు బ్యాక్ మాస్ సాంగ్స్ పెట్టడం అనేది. విజిల్ సాంగ్ ఒకటి, బుల్లెట్ సాంగ్ ఒకటి. అసలు కృతి శెట్టి డ్యాన్స్ మామూలుగా ఉండదు. రామ్ ఎనర్జీని మ్యాచ్ మామూలుగా చేయలేదు, అసలు అంత ఈజీ కాదు. సాయి పల్లవి తర్వాత ఆరెంజ్ ప్రొఫెషనల్ డాన్సర్ ఇండస్ట్రీకి ఎవరైనా దొరికినారంటే కృతి శెట్టి భయ్య. మామూలుగా లేదు, గ్లామర్ విషయంలో కానీ, డాన్స్ విషయంలో కానీ, యాక్టింగ్ విషయంలో కానీ, ఎమోషన్ విషయంలో కానీ. కృతి శెట్టి నెక్స్ట్ టాలీవుడ్ టాప్ హీరోయిన్ పక్క. నెక్స్ట్ NTR 30లో అనుకుంటున్నారంట, టాక్ ఉంది. వాళ్ళిద్దరు కాంబినేషన్ కుదిరిందంటే మాత్రం ఫ్యాన్స్ ఫుల్ ఫీస్ట్. అసలు ఈ సినిమాలో రామ్ ఫ్యాన్స్ కూడా పిచ్చి ఎంజాయ్ చేస్తారు. కృతి కాంబినేషన్ని మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్ సినిమా మాత్రం. నా పేరు వినయ్ కుమార్ బొమ్మిశెట్టి, ఈ సినిమాలో ఉంది కృతి శెట్టి నెక్స్ట్ లెవెల్. ఆది పినిశెట్టి గారి క్యారెక్టర్ ఎక్స్ట్రీమ్ అసలు. సరైనోడు తర్వాత ఆరెంజ్ పవర్ఫుల్ ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఈ సినిమాలో పడ్డది. అసలు నిన్ను కోరితో క్లాస్ టచ్ ఇచ్చాడు ఆది పినిశెట్టి, ఆ క్యారెక్టర్ కూడా ఫుల్ వర్కౌట్ అయిన సినిమాలో. మళ్ళీ ఆ అజ్ఞాతవాసిలో కొంత డిసప్పాయింట్ చేసినా సరే ఈ సినిమాతో మళ్ళీ మ్యాచ్ చేసేసినాడు. ఏ రోల్ అయినా సరే చేయగలుగుతాడని చెప్పి ఆది మళ్ళీ ప్రూవ్ చేసినాడు. నెక్స్ట్ అవర్స్ కూడా పెరుగుతాయి, ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు అట్లాంటి రోల్స్ వర్కౌట్ అవుతాయి ఫ్యూచర్కి. ఈ సినిమాలో బాగా కుదిరింది, ఫుల్ లెంత్ పవర్ఫుల్ క్యారెక్టర్. రామ్ క్యారెక్టర్తో ఈజీగా మ్యాచ్ అయ్యే క్యారెక్టర్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు లింగస్వామి గారు బాగా హ్యాండిల్ చేశారు. 2 ఆ తర్వాత బ్రహ్మాజీ క్యారెక్టర్, రామ్ గారి క్యారెక్టర్ తర్వాత 3 క్యారెక్టర్స్ హైలైట్. ఒకటి ఆది పినిశెట్టి గారిది, బ్రహ్మాజీ గారిది, కృతి శెట్టి. ఈ 3 త్రూ అవుట్ అనమాట. ఇంకా హైలైట్స్ వచ్చేసి ఫైట్స్ అయితే ఎవర్ గ్రీన్ అసలు. ప్లస్ మాస్ సాంగ్స్, ప్లస్ స్టోరీ పరంగా మన రొటీన్ స్టోరీ అనుకున్నా సరే ఎలివేషన్ సీన్స్. ఇలాంటి ఎలివేషన్ సీన్స్ ప్రతి సినిమాలో పడవు. రామ్ గారికి పోలీస్ గేట పర్ఫెక్ట్ సూట్ అయింది, దానికి తగ్గట్టు ఎలివేషన్ సీన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. 3.25 అన్న, 5/3.5 పక్క, నో డౌట్. డాన్స్ హైలైట్ బ్రో. రామ్ పోతినేనికి డాన్స్ చెప్తారా బ్రో? అన్న డాన్స్ గురించి ఎవరు మాట్లాడుకోరు, కానీ నేను ఒక్క విషయంలో మాట్లాడుతాను, నా స్టోరీ అన్న. సీరియస్లీ ఇది రామ్ పోతినేని అన్న స్టోరీ కాదే, సినిమా కాదు. వేరే హీరోకి రావాల్సిన సినిమా ఇది. బై మిస్టేక్లో రామ్ పోతినేని ఒప్పుకున్నాడు. నాకు చాలా డిసప్పాయింట్ అనిపించింది క్లైమాక్స్లో. సీరియస్లీ ఫస్ట్ హాఫ్లో ఓకే, సెకండ్ ఒక డాక్టర్ పోలీస్ అయితే ఎట్లుంటుంది, కానీ ఒక మెసేజ్ అయితే ఇచ్చిండు, అది ఓకే. కానీ స్టోరీ మాత్రం క్లైమాక్స్లో ఇవ్వడానికి అర్థం కాలేదు, అదొకటి అనిపించేసింది. రామ్ పోతినేని అన్న అంటే నాకు చాలా ఇష్టం హీరో అన్న. ఆయన స్టైల్స్ కానీ, ఆయన సాంగ్స్ కానీ, డ్యాన్స్ కానీ వేరే లెవెల్గా ఉంటాయి అన్న. స్మార్ట్ శంకర్ తర్వాత చాలా సినిమాలు వచ్చినాయి, అక్కడ ఓకే యావరేజ్, అవి మంచిగా అనిపించినాయి. కానీ ఈ సినిమా నాకు నిజంగా అంత అనిపించలేదు అన్న గురించి. నేను ఎందుకంటే అన్న నెక్స్ట్ స్టోరీ తీసుకోబోయేటప్పుడు కొంచెం ఆలోచించుకొని అన్న ఒక క్రేజ్ ఉందన్న నీకు. జగడం సినిమా క్రేజ్ ఇప్పటికీ తగ్గలే, స్మార్ట్ శంకర్ క్రేజ్ ఇప్పటికీ తగ్గలే. ఈ సినిమాకి మొత్తం తగ్గిపోతుందన్న. సీరియస్గా చెప్తున్నాను, నెక్స్ట్ టైం ఇలాంటి మూవీస్ స్టోరీస్ తీసుకోకు, రొటీన్ స్టోరీస్ అస్సలు ముట్టుకోకు, ప్రామిస్. నేను ఫస్ట్ టైం నెగటివ్ చెప్తున్నా, అది కూడా ఎందుకంటే హీరో అన్న నాకు ఇష్టం కాబట్టి. ఆయన దగ్గర నాకు పాజిటివ్గా రావట్లేదు, మనసులో నుంచి రావట్లేదు ఏ ఆన్సర్ అయినా. సో అందుకే నేను ఆ పాజిటివ్ ఆన్సరే చెప్తున్నా. నెగటివ్ సినిమా మొత్తం నెగటివ్ అంటే ఒక డాక్టర్ పోలీస్ అయితే ఎలా ఉంటుంది ఏంది, అది మొత్తం దిగజారిపోయినట్టు అనిపించింది నాకైతే. అండ్ హీరో విలనే కనిపించేసిండు అన్న, అదే కనిపించేసిండు. విలనే హీరో అన్నట్టు అనిపించేసింది. సీరియస్లీ చాలా తగ్గిండు. అండ్ సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పోలీస్ జస్ట్ మాత్రం హైలైట్ ఇచ్చిండు, హైలైట్ పోలీస్ డ్రెస్ ఫస్ట్ టైం వేసాడు, చింపేసిండు. థ్యాంక్ యూ బ్రో. రేటింగ్ ఇచ్చేంత పెద్దవాడిని కాదు నేను, రేటింగ్ ఇచ్చే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు, మేము ఓకే అని చెప్తాడు రేటింగ్ ఇస్తారు వాళ్ళు. సో నేనైతే యావరేజ్ మూవీ, ఏదో టైంపాస్ చూసుకోవచ్చు, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అన్నా అందరికీ నమస్తే అన్న. ది వారియర్ సినిమా చూసినా, సినిమా మామూలుగా లేదన్నా. ఏందన్నా సినిమా గురించి ఏం మాట్లాడ, ఒక్కటి దో లింగస్వామి సార్ చింపేసినారు, రామన్నయ్య చింపేసినావు, సాంగ్స్ ఆయన చింపేసినాడు, డిఓపి చింపేసిన, హీరోయిన్ విరగదీసింది. దో అందరికి తీసుకోండి, సూపర్ అన్న సినిమా. సినిమా అంటే అన్న చెప్తున్నా కదా, ఒక మాస్ ప్రేక్షకుడికి, ఒక మాస్ ప్రేక్షకుడు చూడాల్సిన సినిమా ఇది. లింగ డైరెక్టర్ సార్ ఇంతకుముందు సినిమాలు తీసినాడు, అవి బ్లాక్ బస్టర్ ఉన్నాయి, అంతకు మించిందన్న. మా దేవుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, భీమ్లా నాయక్ పోలీస్ ఆఫీసర్ బ్లాక్ బస్టర్ హిట్. తర్వాత క్రాక్ రవితేజ అన్నయ్య పండబెట్టినా అన్న సినిమా, ఒక రేంజ్ ఉంది. తర్వాత ది వారియర్ మామూలు లేదన్న సినిమా, సూపర్ అన్న, అసలు మాట్లాడడానికి లేదన్న. సాంగ్స్, బీజిఎం, అందులో డ్యాన్స్ ఒక వీర లెవెల్లో అన్న. విజిల్ సాంగ్ అయితే నీ సీట్లో కూర్చోలేకపోయినా, ఇంకా లేచి చొక్కా చింపుగానే అరవాలనిపించింది, ఆ లెవెల్లో ఉందన్న. ఇంకా బుల్లెట్ సాంగ్ నుంచి మాట్లాడవసరం లేనా, ఇంట్రడక్షన్ నుంచి అది ఫస్ట్ హాఫ్ అంతా క్యూట్గా ఉంటాడు హీరో, విలన్ గిరగదీసినాడు. సెకండ్ ఫస్ట్ హాఫ్లో ఇంటర్వెల్ వచ్చేసరికి ఇంకా వీర లెవెల్లో పోయిందన్న కాన్సెప్ట్. ఒక అలా స్టోరీ అయితే వీర లెవెల్లో ఉండదు, కానీ చూపించే విధానం మొత్తం పవర్ఫుల్ అన్న. గ్యారంటీ బ్లాక్ బస్టర్. అండ్ లింగుస్వామి గారు అయితే చాలా బాగుంది డైరెక్షన్, యాక్షన్ సీక్వెన్సెస్ అయితే మాత్రం చాలా కొత్తగా యూనిక్గా ఉన్నాయి. అండ్ పాన్ ఇండియాకి కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ బైలింగ్వల్ అవడంతో మంచి కలెక్షన్స్ కూడా, రికార్డ్స్ అన్నీ బ్రేక్ చేస్తుంది వారియర్. సో గ్యారంటీ బ్లాక్ బస్టర్. అండ్ యాక్షన్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ భయ్యా. అండ్ గుర్తుపెట్టుకోండి, రికార్డ్స్ అండ్ రామ్కి ఎన్ని అవార్డ్స్ వస్తాయంటే అన్ని అవార్డ్స్ వస్తాయి. సాంగ్స్ అయితే డిఎస్పీ అంటే ఆ మార్క్ ఎందుకో కనబడలేదు భయ్యా సాంగ్స్. అండ్ సాంగ్స్ విషయంలో కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉన్నా సరే యాక్షన్ మొత్తం కవర్ చేస్తారనమాట. సో యాక్షనే గుర్తుంటుంది, యాక్షన్ సీక్వెన్సే గుర్తున్నాయి. బయటకు వచ్చేసరికి యాక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ భయ్యా. బ్రో యాక్చువల్లీ వారియర్ మూవీ చూసేసి రావడం జరిగింది, అంటే నేనేమైతే ఎక్స్పెక్ట్ చేస్తానో అదే విధంగా ఉందన్నమాట. సో నేను వచ్చేసి ఏదో క్రియేటివ్ ఎలిమెంట్స్ మనకు ఉండాలి, కొత్తగా ఉండాలి, కాన్సెప్ట్ ఉండాలని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నేను వచ్చేసి మనకు ఫైట్స్ ఉండాలి, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటుంది లింగుస్వామి మూవీ అంటే నేను ఎక్స్పెక్ట్ చేశాను అనమాట. సో అదే విధంగానే ఉంది బ్రో, నేను ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఉంది మూవీ, నాకైతే బాగా నచ్చింది. అంటే ముఖ్యంగా డైలాగ్ డెలివరీ అనమాట. రామ్ గారు కావచ్చు, ఆది పునిశెట్టి గారు కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య డైలాగ్ డెలివరీ సాయి మాధవ్ బుర్రా గారు అయితే చాలా బాగా రాశారు మూవీలో. మనకు వచ్చేసి అంటే ముఖ్యంగా రామ్ గారు వచ్చేసి ఇంటర్వెల్ ముందు సూపర్ ట్విస్ట్ ఉంటుంది, డాక్టర్ నుంచి పోలీస్ అయ్యేసి వస్తారనమాట. అప్పుడు పోలీస్ అయినప్పుడు చెప్పిన డైలాగ్స్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు సత్య ఎంబీబీఎస్ కాదు, ఇప్పుడు సత్య ఐపీఎస్, ఇక్కడ రోగం వేరు, చేయాల్సిన ట్రీట్మెంట్ వేరు, చేయాల్సిన ఆపరేషన్ వేరు అని చెప్పే డైలాగ్స్ కావచ్చు. లేదా పోలీసుల గురించి ఒక మంచి డైలాగ్ ఉంటుందన్నమాట, మీ బ్రహ్మాజీతో చెప్తాడు, మీ అందరికీ ప్రభుత్వం వచ్చేసి పోలీస్ ఉద్యోగం ఇచ్చిండేది ప్రజలకు సర్వీస్ చేయమని, అంతేకాని ఆ గురువు గారి అండర్వేర్ ఉతకమని కాదు అని చెప్పే డైలాగ్స్ కావచ్చు. లేకపోతే ఆది పినిశెట్టి గారు ఎక్సలెంట్గా చెప్తారనమాట, మనిషి బతకాలంటే బలమైనా ఉండాలి, భయమైనా ఉండాలి, నీకు ఆ రెండు లేవేంట్రా అంటారనమాట. సో అంటే ఈ డైలాగ్స్ కోసం మనము మంచి మాస్ ఫైట్స్ ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్ అంతా ఆది పినిశెట్టి గారి డామినేషన్ బ్రో. ఫస్ట్ హాఫ్ మనకు చూసిన తర్వాత ఇంటర్వెల్ ముందు ఒక 10 నిమిషాలైనా రామ్ ఉండేది, రామ్ ఫైట్ సీన్ ఉండేది. కంప్లీట్లీ ఆది మూవీ పైన, ఆది పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది కదా మనం అనుకుంటాము, కానీ సెకండ్ హాఫ్లో పోలీస్ అయిన తర్వాత ఇంకా ఆది పినిశెట్టి లైఫ్లో ఒక్కసారి కూడా భయపడి ఉండదు, అలాంటిది ఫస్ట్ టైం రామ్ వల్ల భయపడతాడనమాట. ఆ సీన్ చూపించే విధానం కావచ్చు. ముఖ్యంగా క్లైమాక్స్లో వచ్చేసి రామ్ వచ్చేసి అంటే హీరోని వదిలేస్తారనమాట చంపకుండా, రామ్ విలన్ని వదిలేస్తాడు, ఎందుకంటే ఆయన ఎంత ముందు డాక్టర్ కదా. సో ఆ సీన్ అయితే చూపించడం బాగా జరిగిందనమాట. అంటే బాగానే ఉంటుంది బ్రో, డిఫరెంట్గా మనకు వచ్చేసి కమర్షియల్ ఎలిమెంట్ రెగ్యులర్ మూవీ అయినప్పటికీ ఎగ్జిక్యూషన్ అంతా డిఫరెంట్గా ఉంటుంది.